subscribe to color frames hello viewers welcome to color frames latest updates కోసం color frames channel ని subscribe చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి భారత క్యాప్టెన్ విరాట్ కోహ్లీని ఎలా అవుట్ చేయాలో టీమ్ ఇండియా పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ కు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయని వాటిని గుర్తించి బౌలింగ్ చేయాలని అన్నాడు ఇతర ప్లేయర్లతో ఆడటం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి అతడి బలాలతో పాటు బలహీనతలు కూడా తెలుసుకోవాలి బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేని జోన్లో బౌలింగ్ చేయడంపై బౌలర్ శ్రమించాలి కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్మెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే అత్యుత్తమ ఆటగాడికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి వాటిని కనిపెట్టి అవుట్ చేయాలి అని షమి పేర్కొన్నాడు కోహ్లీ బలహీనతలు స్పష్టంగా తెలియకుండానే ఐపీఎల్లో కొన్నిసార్లు అవుట్ చేశానని షమి అన్నాడు అయితే శారథ్ కోహ్లీ బౌలర్లకు ఎంతో అండగా నిలుస్తాడని తెలిపాడు కోహ్లీ బౌలర్లకు ఎంతో స్వేచ్ఛనిస్తాడు మద్దతుగా నిలుస్తూ నమ్ముతాడు అందుకే ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి అంతర్జాతీయ స్థాయిలో అలాంటి కెప్టెన్ ఉండటం బౌలర్లకు ఎంతో ముఖ్యం దానివల్ల ఆటలో మరింత రాణించగలమని అన్నాడు ఇక రోహిత్ కోహ్లీలలో ఎవరితో ఎక్కువగా ఉంటారు అన్న ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా విరాట్ కోహ్లీ అని సమాధానమిచ్చాడు కోహ్లీని ఎందుకు ఎంచుకున్నారు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ కోహ్లీ టీం కెప్టెన్ అని ఎంచుకోలేదు కోహ్లీతో నాకు ఉన్న ర్యాపో కారణంగానే కోహ్లీని ఎంచుకున్నా అని సమాధానమిచ్చాడు నేను కోహ్లీ ఆన్ఫీల్డ్లోనే కాకుండా బయట కూడా ఎక్కువగా కలుస్తుంటాం ఫోన్లలో మాట్లాడుకుంటాము మ్యూజిక్ గురించి క్రికెట్ గురించి ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడుకుంటాము అనేక జోక్స్ షేర్ చేసుకుంటాము కానీ రోహిత్తో బయట అంతగా కలవటానికి ఉండదు ఫోన్ కాల్స్ కూడా చాలా తక్కువ చాటింగ్ మాత్రం అప్పుడప్పుడు చేస్తుంటాము అందుకే నాకు కోహ్లీతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉంది అని షమి అన్నాడు చాహల్ కూడా సెమీతో ఏకీభవించాడు రోహిత్ ఎక్కువగా తన ఫ్యామిలీతోనే గడుపుతాడు అందుకే వేరే వాళ్ళతో ఫోన్ కాల్స్ కానీ కలవటం కానీ చాలా తక్కువ అని అన్నాడు షమి మాట్లాడుతూ ఆన్ ఫీల్డ్లో కూడా బౌలింగ్ గురించి కోహ్లీతోనే ఎక్కువ డిస్కస్ చేస్తుంటానని అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు